శ్రీకాకుళం నగరంలోని 108-104 వాహనాలను ప్రారంభించడానికి వచ్చిన మంత్రి ధర్మాన ప్రసాదరావు చంద్రబాబు అండ్ కోపై విరుచుకుపడ్డారు. విమర్శలు చేసేవారు ఒక్కసారి ముఖ్యమంత్రి పాలన చూడాలని హితావు పలికారు. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం చేస్తే నిరసనలు చేస్తున్న ప్రతిపక్ష నాయకులను చూస్తే జాలేస్తుందన్నారు. ఎంతసేపు విమర్శలు చేయడమే పనిగా తెలుగుదేశం నాయకులకు అలవాటయిందన్నారు. పాలకపక్షం ప్రతిపక్షం ప్రజల కోసం పనిచేయాలని హితావు పలికారు. 150 కోట్ల రూపాయల స్కామ్ చేస్తే వేధింపులు అంటారు. మీరు నిజాయితీ పరులైతే కోర్టు ద్వారా నిరూపించుకోవాలని అన్నారు. చంద్రబాబు నాయుడుకి వయసు అయిపోయింది, మేమే వయసు అయిపోయింది అంటే మాకుండా అతనికి ఇంకో 10-12 సంవత్సరాలు ఎక్కువైంది. అతను ఏం మాట్లాడతారు అతనికి కూడా అర్థం అవట్లా. ఈఎస్ఐ స్కాముల్లో నిండిపోయి వాళ్ళు చివరికి ఇప్పుడు ఇటువంటి కార్యక్రమాలకు కూడా తప్పట్టేటువంటి పరిస్థితులు, మరి ఏదో చేస్తున్నారని చెప్పినటువంటి మాటలు ఈ మీరు నిరూపించుకోండి. మీ సచ్యలతని మీ తాలూకా ధర్మబద్ధమైనటువంటి మీ తాలూకా గతంలో మీరు పరిపాలించే విధానాన్ని మీరు నిరూపించుకోండి. మీకు అవకాశం ఉంది, కోర్టులు ఉన్నాయి, మరి దాన్ని కూడా విమర్శించి రాజకీయ లబ్ధి కోసం తప్పుడు మాట్లాడటం దయచేసి ఆపండి ఇప్పటికైనా అని చెప్పి మరి తెలుగుదేశం నాయకులకు తెలియజేసుకుంటూ, మరి పెద్ద ఎత్తున 108-104 వాహనాలు ప్రారంభిస్తే టీడీపీ దానికి నిరసనలు అంట. ఏమిటో ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో కూడా వాళ్ళు మతిస్థిమితం కోల్పోతున్నట్టుగా అనిపిస్తుంది. రోజు రోజుకి ప్రజలందరూ నవ్వుకుంటున్నారు ఈ విషయాలన్నీ చూస్తుండి. మరి మా బిడ్డ నిబద్ధత ఏంటో ప్రజలందరికీ తెలుసు. ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి నీతి నియమాలతో కూడినటువంటి పరిపాలన చేయడానికి కంకణం కట్టుకొని మంత్రుల్ని ఎమ్మెల్యేలని ఇతర కార్యకర్తలందరినీ కూడా ఒక పద్ధతిలో నడిపిస్తున్నటువంటి విషయం కూడా మీ అందరికీ తెలిసిందే. గతంలో మనకి సచివాలయ వ్యవస్థ కానీ గ్రామ వాలంటీర్ వ్యవస్థ కానీ జరిగింది. అందులో నియామకాలు ఎంతో సమర్థవంతంగా అధికారులందరూ కలెక్టర్ గారి పర్యవేక్షణలో మరి ఇక్కడ నియామకాలు పెద్ద ఎత్తున మనం చేశాం. ఎక్కడైనా ఒక రూపాయి ఎవరైనా తప్పుదోవలు లేకపోతే లంచాలు లేకపోతే ప్రలోభాలు జరిగిన ఎవరైనా ఒక్క తెలుగుదేశం నాయకుడు అని చెప్పగలరా? మీకు నేను చాలా అనేక సభల్లో నేను ఆ విషయం అడిగాను, ఒక్కనాడు ఒక్క సభలో కూడా ఒక్క చేయి కూడా లేవలేదు. అది జగన్ గారి పరిపాలన అంటే.